వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్లో చనిపోవడం జరిగింది చనిపోయిన కొద్ది రోజుల తర్వాత అమ్మ కోసం ఏమైనా చేయాలి అనే తపన ఆలోచన ఏర్పడింది కాలక్రమేణా ఏం చేద్దాం అనే దీంతో అంటే సేవా కార్యక్రమాలు చేయాలా ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు అమ్మ కోసం ఏదైనా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు చేద్దాం అనిపించి ఫస్ట్ గుడి గుడి కడదామనిపించి అమ్మకి ఒక దేవస్థానం నిర్మిద్దామని చెప్పి అనుకున్నాం మొదట్లో ఫస్ట్ సిమెంట్తో కడదామని చెప్పేసి అనుకున్నామండి సిమెంట్తో కడితే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వరకే ఉంటుంది తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా తర్వాత అంటే మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది అని చెప్పి రాత్రితో దేవాలయం నిర్మిద్దామని చెప్పి ఇది కృష్ణశైలం ఇది ఇది ఏంటంటే పాత పురాతన పద్ధతుల్లో సిమెంట్ యూజ్ చేయకుండా గండు సున్నము తుమ్మబంక గండు సున్నము తుమ్మ బంక కొబ్బరి పీచు కరక్కాయి బెల్లము వీటన్నింటిని ఉపయోగించి ఈ రాతి బంధనం ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది ఈ ఆలయం సుమారు యాభై యొక్క ఎత్తుతో ఐదు గోపురాలతో నిర్మితం అవుతుందండి ప్రపంచంలో ఇంతవరకు అమ్మ ప్రేమ ఎంత గొప్పదో ఈ యొక్క ఆలయాన్ని కూడా అంతే అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పి అనుకుంటున్నాము అమ్మ అంటే ఓన్లీ మా అమ్మగారికనే కాకుండా ప్రతి అమ్మ స్థానానికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మ స్థానానికి ఇది అంకితం అండి అయితే ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే మీ మదర్ ఏమైనా కళలో కనిపించి చెప్పారా లేదా మీరే అనుకున్నారా అలా కళలో కనిపించి చెప్పడం ఏం కాదండి ఫస్ట్ మా ఫాదరు అమ్మకి గుడి కడదాం అని చెప్పేసి అన్నారు సో అమ్మకి గుడి అనేది స్టార్టింగ్ లో అసలు ఏ విధంగా కడదాం నార్మల్గా ఒక ట్వంటీ థర్టీ ల్యాక్స్లో బడ్జెట్ అట్లా అనుకుని నార్మల్గా కడదాం అనుకున్నాం కానీ అమ్మ ప్రేమ ఎట్లా అనంతం అది అమ్మ ప్రేమను విశ్వవ్యాప్తం చేసేటట్టు కట్టాలి ఒక ప్రియురాలకి తాజ్మహల్ ఉంది కానీ అమ్మ ప్రేమకి ఇంతవరకు ప్రపంచం మొత్తం మీద అమ్మ అని ఎక్కడ ఈ ఇంత అంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నిర్మాణం అమ్మ ప్రేమకి లేదండి అది కడితే అమ్మ ప్రేమ అంత అద్భుతంగా ఉంటుందో ఈ గుడిని కూడా అట్లా తీర్చిదిద్దేటట్టు మేము ఆలోచన చేసాము అయితే దాదాపు ఎనభై లక్షలు ఫస్ట్ ఎస్టిమేషన్ అని విన్నాము కానీ ఇప్పుడు పది కోట్లు క్రాస్ చేసేసినట్టు ఉంది కదా అంటే డబ్బులు అనేది కాదండి ఆ ప్రేమ అనంతం మన నా జీవితం సర్వస్వం అది ఎంత అమౌంట్ అయినా కూడా మనం ఆ నిర్మాణం అత్యంత అద్భుతంగా నిర్మాణం కోసం అని ఆ అనేది మ్యాటర్ అంటే తీసుకోవట్లేదు అండి మీరు ఈ అమ్మ దేవాలయమే కాదు చాలా వరకు సోషల్ సర్వీసెస్ కూడా చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న యువతకు గానీ అండి విలేజెస్ కానీ ఏం కావాలో అవన్నీ చూసుకుంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ అంటే గుడి గుడి అనేది ఇప్పుడు అమ్మ పిల్లల్ని ఎట్లా చూసుకుంటుందో గుడి అనేది మేము చేసే సేవా కార్యక్రమాలకి ఒక ఆఫీస్ లాంటిదండి మేము అంటే జనరల్గా ఇప్పుడు వృద్ధులకు కానీ లేకపోతే యువతకి ఉద్యోగ జాబ్ మేళాలని కానీ లేకుంటే విలేజ్లో కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కానీ ఈ గుడి అనేది మాకు ఒక ఆఫీస్లో ఉపయోగించుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఫ్యూచర్లో చేయాలని చెప్పి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లతో వెళ్తున్నాను అయితే ఇదంతా కూడా ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు ఈ శిల ఈ శిల ఏమో మా గుంటూరు దగ్గర పిడిగిరాళ్ళ అక్కడ మాటూరు దగ్గర నుంచి వస్తుంది వచ్చేసి తమిళనాడు అటువైపు శ్రీశైలం ఫారెస్ట్ నుంచి వస్తుందండి కరెక్ట్ ఒరిస్సా నుంచి తెస్తున్నాము అట్లా ఏంటంటే అసలు ఈ రాతి బంధనం అనేది కూడా మా స్టార్టింగ్లో ఎట్లా చేయాలనేది ఐడియా లేకపోయింది నిపుణులను సంప్రదించి యాదాద్రి టెంపుల్ స్థపతి గారు వచ్చి బలగం చిరంజీవి గారుని సంప్రదించి ఆయన యొక్క సహకారంతో దీన్ని మరింత అద్భుతంగా అయ్యేటట్టు నిర్మాణం చేస్తున్నాను ఈ వర్కర్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఈ మెయిన్ ఈ ఈ నిర్మాణం వచ్చేసి తమిళనాడు అండి దీనిపైన వివేత సింహాలు ఈ శిల్పకళ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒరిస్సా నుంచి వచ్చేస్తున్నారండి మొత్తం అంటే మనకి పురాతన కాలంలో దేవాలయాలు ఎలా అయితే ఉండేవంటే పూర్తిగా రాతితో నిర్మితం అయ్యేవి శిల్పకళ అనేది ఉట్టి పడేది ఈ దేవాలయాన్ని కూడా చూస్తుంటే అదే విధంగా ఉంది మీ ఒపీనియన్ అదేనా అంతే అంటే పురాతన టైంలో అప్పటికి ఈ పని చాలా దగ్గర జరిగేది కాబట్టి శిల్పులు ఈజీగా దొరికేవాళ్ళు అసలు మాకు ఈ శిల్పులు వీళ్ళు దొరకడానికి చాలా కష్టపడ్డాం ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ మేము స్టెచింగ్ చేస్తే కానీ వీళ్ళు లభ్యం కాలేదు మా సంకల్పం మంచిదైనందువల్ల అక్కడికి వాళ్ళతో రావడం జరిగింది అంద అప్పుడున్న డెప్త్ ఒక విగ్రహానికి ఎంత డెప్త్ ఉండాలి ఆ డెప్త్ కట్ చేయడం కానీ ఆ డిజైనింగ్ అంత అద్భుతంగా తీర్చిదిద్దడం కానీ వీళ్ళందరూ మాకు ఎంతో సహకరిస్తున్నారు అన్నట్లని రెండు వేల పంతొమ్మిదిలో ఈ దేవాలయాన్ని నిర్మించడం మొదలు పెట్టారు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎస్టిమేషన్ వైజ్ జనరల్ గా అయితే మేము ఫస్ట్ అనుకున్న టెంపుల్ అయితే వన్ టూ ఇయర్స్ లో కంప్లీట్ అయిపోవాలి ఇప్పుడు మేము టైం ని ప్రయారిటీగా పెట్టుకోవట్లేదు ఎంత అద్భుతంగా ఒక రోజు గడిచే కొద్ది ఇంకేదైనా కొత్త ఆలోచన వస్తాయి ఇంకేదైనా అద్భుతంగా పెడదామని చూస్తున్నాము నార్మల్గా అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఆలోచన బట్టి అయితే ఇంకో త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫీట్ వరకు వచ్చింది ఇంకొక థర్టీ వన్ ఫీటు నాలుగు గోపురాలు హైట్ రావాలన్నది ప్లస్ ముందు మండపం కూడా కన్స్ట్రక్షన్ చేయాలి కంటిన్యూ చేసుకుంటూ ఏ అవరోధాలు లేకుండా ఉంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది లేదు ఇంకేదైనా మంచి మంచి థాట్స్ వచ్చి ఇంకా ఏదైనా పెట్టగలిగితే మాత్రం ఇంకా టైం పెరుగుతుంది కానీ గా ఏంటంటే చరిత్రలో చిరస్థాయిగా అమ్మకంటూ ఒక చా ఒక తాజ్మహల్ ఎట్లా అయితే ఉండిపోయిందో ప్రియురాలకి అట్లా అమ్మ ప్రేమకి ఈ చీమల వలసలో ఆమదవలస మండలం శ్రీకాకుళం జిల్లాలో ఈ చేమలవలస గ్రామంలో ఇది ఒక అద్భుత నిర్మాణంగా ఉండాలనేది మా ఆశయం అండి అంతే అందుకు ఇక తల్లి ప్రత్యక్ష పూజ అంటే ఫస్ట్ మనం పొద్దున్న లేవంగానే ఆమెకి తల్లిదండ్రులకు దండం పెట్టుకొని ఆ విధంగా మనం రోజు స్టార్ట్ చేస్తే చాలా అంటే చాలా మంది జరుగుతుంది అనేది నా విశ్వాసం అండి ఇక మా అమ్మగారు అంటే ఆ భాగ్యం నాకు లేకపోయింది నాకు ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే మా మదర్ చనిపోవడం ఆ యొక్క లోటుని నేను ఈ విధంగా భర్తీ చేసుకుంటున్నాను జయము నీకు జగన్మాత ఈ జగన సాటి యౌ్వరే ఓయం నీకు జయము జయము భరత మాత నీకు జగన్మాత ఈ జగన సాటి నీకు గంగ యమున గోదారి సింధు సింధుకృష్ణ కావేరీ తుంగ భద్ర తపతి నర్మద పెన్నా పొంగి పొరలి తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఓయం నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి యౌ్వరే ఓఎమ్మ నీకు హిమవింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజముగ నువ్వు రత్నగర్భవే ఓయమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు निजमुगनुवु जगद्गुरुवे वोयं मनीवु जयमु जयमु भरतमात जयमु नीकु जगन्मात हि जगानसाटि यौवरे